వెల్కమ్ టు మహాడిబేట్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎందుకు అస్తవ్యస్తంగా మారింది? అందిన చోటల్లా అప్పులు తీసుకువస్తున్నా, కనీసం నెలలో ఏ రోజు జీతం వస్తుందో చెప్పలేని పరిస్థితికి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు అలా, వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు ఎదురయ్యింది? మొత్తం మీద అటు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అన్ని, దాదాపు అన్ని సంస్థల నుంచి కూడా అప్పులు తీసుకువస్తున్న ఆర్థిక పరిస్థితి మాత్రం అయోమయంలో రావడానికి కారణం ఏంటి? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మహాడిబేట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. వారితో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎన్ఎం రావు గారు ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సీనియర్ నాయకులు విద్యాసాగర్ రావు గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. తులసిరెడ్డి గారు, ఏంటంటే ఇంతవరకు కూడా ఉద్యోగస్తులు, ఈరోజు దాదాపు 10వ తారీఖు వచ్చింది, ఇంతవరకు కూడా ఎప్పుడు జీతం వస్తుంది అనేది ఎక్కువ మంది చెప్పలేకపోతా ఉన్నారు. జనరల్గా గవర్నమెంట్ ఉద్యోగులు అని అనగానే 1వ తారీఖు జీతాలు అందుకుంటారు కదా టెన్షన్గా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఇది ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభమా? రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 ఇన్వోక్ చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఏదో ఒక నెల అంటే ఓకే, ఏదో కరోనా సమయంలో అంటే ఓకే. కరోనా అయిపోయింది, ఇది కంటిన్యూస్ గా దాదాపు వచ్చేసి మనము సంవత్సరం నుండి చూస్తా ఉంటే, నా నెల 1వ తారీఖున ఇచ్చిన 5వ తారీఖు, 10వ తారీఖు, 20వ తారీఖు, ఈ విధంగా ఇది కంటిన్యూస్ గా ఒక నెల అంటే మనం ఒకసారి ఏదో అనుకోవచ్చు, ఇది కంటిన్యూస్ గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ఆర్థిక సంక్షోభం ఉంది, రాష్ట్రం ఆర్థిక క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా శ్రీలంక పరిస్థితి కంటే దుస్థితిలో ఉంది. అరాచకంలోనేమో ఆఫ్ఘనిస్తాను, ఆర్థిక దుస్థితిలోనేమో శ్రీలంక, రెండు జగన్ పాలనలో రాష్ట్రానికి ఈ దురవస్థ వచ్చింది. మీరు చెప్పినట్టు ఉద్యోగులకు జీతాలు లేవు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు లేవు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదు, కాంట్రాక్టర్లు టెండర్స్ పిలిస్తే రావడం లేదు, హాస్టల్స్ లో ఆకలి కేకలు పడుతున్నాయి, జగనన్న గోరుముద్దకు ఇవ్వలేక వచ్చేసి ఎక్కడన్నా దగ్గరలో ఉండే ఏమన్నా పుణ్యక్షేత్రాలు లేకుంటే ఎవరైనా ఎన్జిఓ పంపిస్తే అడిగి పోతున్నారు పిల్లలు వచ్చేసి నా మైల కొద్ది నడుచుకుంటూ. తర్వాత సర్పంచ్లు బిచ్చాటన, కాంట్రాక్టర్లు బిచ్చాటన, అక్కడికి ఐఏఎస్ లో ఐపీఎస్ లో వాళ్ళకే జీతాలు రావడం లేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు. అదే కాబట్టి మొత్తము ఆర్థిక సంక్షోభంలో ఉంది. దానికి ఒకటి, వచ్చిన ఆదాయం చాలడం లేదు, రెండు, కొత్త అప్పులు పుట్టడం లేదు. అప్పులు ఓవర్గా ఇప్పటికే మనం అప్పులు చూస్తే 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో 15 మంది ముఖ్యమంత్రులు నీలం సంజీవ్ రెడ్డి నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు 100,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అది 58 సంవత్సరాలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం అదనంగా 1,50,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు ఈ 2019 నుండి 2022 వరకు ఈ 3 సంవత్సరాల్లో అదనంగా 5,50,000 కోట్ల రూపాయలు అప్పు, 1,50,000, 5,50,000, 55 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022-23 ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా మొత్తం సంవత్సరానికి సేవా చేయాల్సిన అప్పు 6 నెలలకే చేసేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో అప్పులు పుట్టడం లేదు, ఆదాయం రావడం లేదు. నాచురల్ గా వచ్చేసి మనము కులగోత్రాల సినిమాలో రేలింగి కదా, అయ్యయ్యో చేతిలో డబ్బులు పాయనే, జోబులు ఖాళీలు ఆయనే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది అని నెత్తిన గుడ్డేసుకొని భార్యా బిడ్డలను పోతున్న రోడ్ల మీద ఆ పరిస్థితి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇది ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏమన్నా దుబారంటే రోజుకొక సలహాదారును, రోజుకొక స్వాహాదారుని వేస్తున్నారు, రోజుకొక అడ్వర్టైజ్మెంట్ బటన్ నొక్కడము, ఈ పక్క అడ్వర్టైజ్మెంట్కు ఈ పక్క బటన్ నొక్కడము. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఇసుక విధానం గురించి పారదర్శక ఇసుకని వారానికి ఒక బటన్, వారానికి ఒక అడ్వర్టైజ్మెంట్. కాబట్టి దుబారా ఆయన సీఎం పర్యటన చేస్తున్నారంటే మొత్తము 3,000 మంది పోలీసులు, ఆ హంగామా, ఆ వెహికల్స్, దానికి ఖర్చు. కాబట్టి దుబారా తగ్గడము లేదు, తర్వాత వచ్చేసి ఆదాయము లేదు, అట్ ది సేమ్ టైం అప్పులు పుట్టడం లే. పర్యవసానంగా ఈ పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 ఇన్వోక్ చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. రైట్, తులసిరెడ్డి గారు,
రావు గారు, ఎన్ఎం రావు గారు చెప్పండి. అంటే ఒక రకంగా ఆర్థిక ఎమర్జెన్సీ ఇన్వోక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అనేది తులసిరెడ్డి గారు అంటున్నారు. అంటే ఒకవైపు ఏమో సంక్షేమం అద్భుతంగా దేశం మొత్తం మీద కూడా సంక్షేమ పథకాలు అత్యధికంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. సంక్షేమ పథకాలకు ఎక్కడా కూడా లోటు రాలేదు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ కనుక సంక్షోభంలో ఉంటే సంక్షేమంగా ఆగిపోయేది, కానీ సంక్షేమం ఎక్కడా కూడా ఆగలేదు. మరోవైపు మద్యంలో ఆదాయం పెరిగింది, ఆదాయంలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అని చెప్పి ఆ మధ్యకాలంలో ఎక్కడో ఈ జాబితాలో కూడా చెప్పారు కదా. మరి ఎందుకు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, ఐఏఎస్ అధికారులకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు అననే ఒక భావన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి, ఎందుకంటారు? జనరల్గా మనకి రాబడి పోబడి అనేది చూసుకోవాలి. మనం పే చేసే బిల్లుల్లో వచ్చి ఒక ప్రయారిటీ ఫాలో అవ్వాలి. శాలరీలు ఇంట్రెస్ట్ అనేది బేసిక్ నీడ్స్, అంటే మన ఫ్యామిలీలో కూడా ముందు బేసిక్ ఖర్చులు ముందు పెట్టేసి రెండో ఖర్చులు రావటం అనేది ఆర్డర్ వెళ్ళాలి. శాలరీలు అయిపోయాక రెండోది సంక్షేమం, తర్వాత దుబారా ఖర్చులు వెళ్ళాలి. ఇక్కడ ఈయన కంటిన్యూస్గా రాజకీయాలే చేస్తున్నాడు అనుకోవాలి. ముందు అడ్వర్టైజ్మెంటు, సలహాదారులు, ఇది ప్రయారిటీ కింద. రెండోది ఆయన పెట్టుకున్న గ్రామ వాలంటరీగా నీ సిస్టమ్, అది రెండో ప్రయారిటీ కింద. మూడోది వచ్చేకి ఈ సంక్షేమాలు కూడా, ఇది లాస్ట్ మిగిలితే ఎంప్లాయీస్కి శాలరీలు అనేది ఆర్డర్ ఇప్పుడు కూడా రివర్స్ అయ్యే సిచ్యువేషన్ వల్ల ఏంటంటే కంప్లీట్గా రాజకీయమే అజెండా. మనం ఏం చేస్తే ఓట్లు వస్తాయి, ఎలా వెళ్తాం అనే దాని మీదనే ఈ సిచ్యువేషన్కి అరైజ్ అయింది అనుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఆర్టికల్ 360 పెట్టొచ్చా లేదంటే ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ రాదు, ఉండదు కూడా అని మళ్ళీ అంటే అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే, రెండోది అప్పు పుట్టుకుపోతే. ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కాదు, అసలు మనం బండి నడవని పరిస్థితి అన్నప్పుడు ఈ పరిస్థితి ఆర్టికల్ 360 అనేది ఇన్వోక్ అవ్వాలి. ఈ ఇన్వోక్ అయితేనే ఆంధ్రప్రదేశ్ అనేది బతుకుతుంది, సస్టైన్ అవుతుంది. సో ఈ ప్రొవిజన్ అనేది ఇన్వోక్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఆ వేళలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తారా లేదా, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ మీద కానీ ప్రేమ ఉండి, ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఏంటని కానీ వాళ్ళు ఆలోచించగలిగితే ఈ ఆర్టికల్ అనేది కంపల్సరీగా వాళ్ళు పెట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇది దీని తాలు. అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితికి పరిష్కారం ఆర్థిక ఎమర్జెన్సీని అంటారు. యా, జనరల్గా మనం ఒక ఒక ఫ్యామిలీలో దివాలా తీసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంక మనకు రెండే ఆప్షన్స్, వాళ్ళకి పే చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఐపి పెడతాం, అదర్వైజ్ పబ్లిక్ వచ్చి మనల్ని కొడతారు కదా. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు దిద్దుబాటు చర్యలకు అనేది ఆర్టికల్ 360, జనరల్గా ఎవరు ఆర్టికల్ 360 పెట్టమని ఏ రాష్ట్ర పౌరుడు కూడా అడగడు. ఇప్పుడు ఆ దిద్దుబాటు చర్య కానీ మొదలు పెడితే సెంట్రల్ గవర్నమెంట్, సో ప్రెసిడెంట్ కానీ కన్సిడర్ చేసి బోత్ హౌస్లో అప్రూవల్ తీసుకొని ఇక్కడ కానీ ఆ ప్రాసెస్ మొదలు పెడితే ముందు రివ్యూ ప్రాసెస్ వస్తుంది. మనీ బిల్లులు కానీ అదర్ బిల్లులు కానీ ఏదైతే ఉన్నాయో రిజర్వ్లో పెట్టడం. ఇంకా చెప్పాలంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆర్టికల్ 360 కానీ వస్తే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ శాలరీలు పెంచమని గోల్ పెడుతున్నారు కాబట్టి ఇంకా శాలరీలు కట్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. సో ఆర్టికల్ 360 ప్రకారం శాలరీలు కట్ చేయడం, మనీ బిల్లులు ఆపేస్తారు. ఇంకా రేపు బడ్జెట్ ప్రిపేర్ చేసిన ఈ బడ్జెట్ బిల్లు జనరల్గా బోత్ హౌస్ అప్రూవ్ అయితే పాస్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే ఆర్టికల్ 360 ఇన్వోక్ చేస్తారో ఇది ప్రెసిడెంట్ అప్రూవల్ కింద కూడా వెళ్ళాలి. ఈ బిల్లు అవసరమా లేదా ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక మెకానిజం, రివ్యూ మెకానిజం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అట్లీస్ట్ ఇక్కడికన్నా సెట్ అవుతుంది అనేది మా అలాంటి వాళ్ళ అభిప్రాయం. అదర్వైజ్ ఏమవుతుంది అంటే మళ్ళీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి 48,000 కోట్లు ఇప్పుడే తెచ్చేసి మళ్ళీ ఇంకొక 48,000 కోట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అలో చేయటం అంటే రాష్ట్రాన్ని ఇంకా అప్పులు పెంచే విధంగా ప్రోత్సహించడమే కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే గవర్నమెంట్ అన్న రివ్యూ చేసుకోవాలి. ఎస్, ఇది అవసరం, ఇది అవసరం లేదు, దుబారా ఖర్చులు ఏమున్నాయి రివ్యూ చేసుకుంటే ఇంతమంది సలహాదారులు. ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఈ గవర్నమెంట్ వచ్చేకి ఏంటంటే జనరల్గా మనకు ఏదన్నా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్తాం, ఆ జాగ్రత్తగా వెళ్ళే ప్రాసెస్సే లేదనుకుంటాం. ఎందుకంటే ఇంతమంది సలహాదారులు, ఇంతమంది మనం ఆర్థిక ఎమర్జెన్సీ ఈ పరిస్థితి అంటా ఉంటే రోజుకో సలహాదారులు చూస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ అలాగే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కానీ, అలాగే ప్రభుత్వ ధనంతో ఈ సభలు పెట్టడం కానీ ఇవన్నీ కానీ ఇంత దుబారా ఖర్చు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ధర్మకర్తలా ఉండాలి. మనకు ఆ పదవి ఇచ్చారంటే ధర్మకర్తలా ఉండాల్సిన మనం రాష్ట్ర ఖజానాన్ని సొంత ఖర్చులకి ఇలా వాడేయటం అనే పరిస్థితి ఏంటంటే ఇది మనకు వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మనం చెప్పే అర్థమైతే లేదనేది కూడా మనం ఇక్కడ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అనేది మనలాంటి వాళ్ళ సో అభిప్రాయం. కృష్ణాంజనేయులు గారు, ఏంటంటే నమస్తే కృష్ణాంజనేయులు గారు. ఒకవేళ అంటే మన రావు గారు చెప్పినట్లుగా ఆర్థిక ఎమర్జెన్సీ అని చెప్పి చెప్తున్నారు కానీ కామన్ మ్యాన్లో లేదా